హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమేజింగ్ స్కిల్స్ ఛానల్ ఈరోజు మనము వాట్సాప్లో మన లొకేషన్ ఎలా సెండ్ చేయాలి మన కరెంట్ లొకేషన్ని ఎలా సెండ్ చేయాలి అంటే మన అడ్రస్ లాంటిది మనం ఎక్కడుంటున్నామో ఇతరులకి తెలియజేయాలంటే ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఎలా మన లొకేషన్ సెండ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ దానికి మనము లొకేషన్ని ఆన్ చేసుకోవాలి లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత వాట్సాప్కి వెళ్ళి మనం ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క కాంటాక్ట్ని నొక్కాలి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ అటాచ్ బటన్ కనబడుతుంది ఈ అటాచ్ బటన్ నొక్కినట్లయితే లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి దాంట్లో లొకేషన్ బటన్ని నొక్కాలి నొక్కిన వెంటనే ఇక్కడ మనము ఎక్కడ ఉంటున్నామో అది ఈ మ్యాప్లో మనకు కనబడుతుంది సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్ సో మనం ఎక్కడుంటున్నామో ఇక్కడ బ్లూ మార్క్ ఒకటి కనబడుతుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సో ఈ బ్లూ మార్క్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో అక్కడ మెడికల్ కాలేజ్ రోడ్ దాని దగ్గర సైడ్ బై కనబడుతుంది కాబట్టి అక్కడ మనము సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అని నొక్కినట్లయితే అది వాళ్ళకి సెండ్ అయిపోతుంది సో ఇక్కడ యు ఆర్ హియర్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్కి దగ్గరగా ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో మన కరెంట్ లొకేషన్ని మనము సెండ్ చేసాము ఒకవేళ మనకు ఏదైనా ఆపద జరిగి లేకపోతే మనము ప్రజెంటు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి బయలుదేరుతున్నాము అనుకోండి అప్పుడు మన కరెంట్ లొకేషన్ మన లొకేషన్ను మూవ్ అవుతూ ఉంది మనం ట్రాక్ చేయాలి ఏదైనా ఆపదొచ్చి మనకు ఎవరైనా మనల్ని మనము ఆపదలో ఉన్నట్లయితే మన ఫోన్తో పాటు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎవరైనా అప్డేట్ కావాలి ట్రాక్ చేయాలి అనుకున్నప్పుడు మనం కరె లైవ్ షేర్ లొకేషన్ని ప్రెస్ చేయాలి లొకేషన్ బటన్కి వెళ్ళినట్లయితే షేర్ లైవ్ లొకేషన్ అని వస్తుంది మన ఫోటోతో పాటు మనం మూవ్ అవుతా ఎక్కడికి వెళ్తామో మన ఫోన్తో పాటు అది ఇక్కడ సెండ్ చేయబడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అదే అక్కడ మనం ఉన్నట్లు కనిపిస్తుంది ఒకవేళ ఇక్కడి నుంచి మనము బయలుదేరుతూ ఉన్నామనుకోండి అక్కడి నుంచి మనము ఎన్ని గంటల వరకు మనల్ని ట్రాక్ చేయగలరు వాళ్ళు అని మనం ముందే ఇక్కడ సెండ్ చేసుకోవచ్చు వన్ అవర్ వరకు వాళ్ళు నన్ను నన్ను ట్రాక్ చేయచ్చు లేకపోతే ఎయిట్ అవర్స్ వరకు ట్రాక్ చేయొచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాళ్ళు నన్ను నా అప్డేట్స్ తెలియజేసుకో తెలుసుకోవచ్చు అనుకొని మనము ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు సో మన లొకేషన్ వాళ్ళకి పంపించడానికి ఇక్కడ కామెంట్ రూపంలో కూడా పంపించవచ్చు హాయ్ నేను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళకి కామెంట్ రూపంలో పంపించవచ్చు ఇక్కడ మనము ఫిఫ్టీన్ మినిట్స్ అని సెట్ చేసాం ఫ్రెండ్స్ కాబట్టి వన్ అవర్ అని సెట్ చేసాం ఫ్రెండ్స్ సారీ దానికని ఇది టెన్ సిక్స్టీన్ ఇప్పుడు టైం ఎంత నైన్ సిక్స్టీన్ సో వన్ అవర్ వరకు అది మన లై లొకేషన్ని షేర్ చేస్తూ ఉంటుంది మనం ఎక్కడికి పోయినట్లయితే ఆ లొకేషన్ అది చూ ఇక్కడ మనం ఈ మ్యాప్లో చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇది ల కరెంట్ లొకేషన్కి లైవ్ లొకేషన్కి డిఫరెన్స్ కరెంట్ లొకేషన్లో ఓన్లీ మనం ఎక్కడున్నామో అది తెలియజేయబడుతుంది కానీ ఇక్కడ లైవ్ లొకేషన్లో మనము ఏ ప్రదేశంలో ఉన్నామో దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో మన అప్డేట్స్ అన్నీ మనము ట్రాక్ చేయబడుతుంది ఫ్రెండ్స్ అదే దీని రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ మనం వెనక్కి వెళ్ళి స్క్రీన్ని క్లోజ్ చేయొచ్చు ఒకవేళ మనము ఆ షేరింగ్ అనేది వన్ అవర్కి సెట్ చేసాం తర్వాత అది స్టాప్ అయిపోతుంది Thank you for watching it.